మోదీ గారి మాటలు గర్మే గుస్కే మారేంగే సో ఈ మాటలు ఇవాళ వరల్డ్ వైడ్ మీకు ముఖ్యంగా వెస్ట్రన్ మీడియా వాళ్ళు ఎలాంటి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అంటే మీకు ఈ రా ఏజెంట్లు అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు వీళ్ళకి సంబంధించిన మనుషులు ప్రపంచమంతా తిరుగుతూ ఎక్కడెక్కడ భారత్కి వ్యతిరేకంగా ప్లానింగ్ ఎవరు చేసినా కూడా వాళ్ళ ప్రాణాలను తీస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అంటే మీరు మా దేశంలోకి వచ్చి మా దేశ పౌరులు వాళ్ళు తీవ్రవాదులను మీరు అనొచ్చు కానీ వాళ్ళు మా దేశ పౌరులు కదా వాళ్ళ ప్రాణాలు తీసే హక్కు మీకు ఎలా ఎవరు ఇచ్చారు అని చెప్పి ఇవాళ మీకు వెస్టర్న్ కంట్రీస్ ముఖ్యంగా ఫైవ్ ఐస్ నేషన్ అని చెప్పి మొన్న ఒక వీడియోలో కూడా మాట్లాడాం సో వీళ్ళు ఇలా ప్రశ్నిస్తున్నారు మరి ఒక దేశ ప్రధానమంత్రి ఇంత డైరెక్ట్గా ఎలా మాట్లాడతారు మేము మీ ఇంటిలోకి వస్తాము మీ మీద దాడులు చేస్తాము అని ఒక దేశ ప్రధాని ఎలా మాట్లాడతారు అంటే ఇండియాలోనే ఇలాంటి మాటలు ఇలాంటి యాక్షన్స్ అంతా కూడా కొత్త మనం ఎప్పుడు ఇలా వినింది లేదు కానీ రష్యా వైపు నుంచి మాత్రం మనకు విపరీతమైన సపోర్ట్ అండి ఈ ఎలక్షన్స్ ఈ జనరల్ ఎలక్షన్స్ ఎక్కడా మీకు ఇబ్బంది లేకుండా జరగాలి అని చెప్పి మీకు ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ రష్యా వాళ్ళు మనకి ఇస్తున్నారు ఈ విధంగా ఫ్రెండ్షిప్ అనేది చాలా ముఖ్యమని చెప్పి రష్యా వాళ్ళు మనకు చెప్తున్నారు సో ఇప్పుడు ఈ గర్మే గుస్కే మారేంగని అంటున్నారు చూసారా ఇది పాకిస్తాన్ వాడు చేస్తున్న ఒక ప్రాపగెండ అంటే పాకిస్తాన్ వాడు భారత్ చేస్తున్న ఈ రాయ్ ఏజెంట్లు అలాగే ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ కూడా ఎక్కడ తక్కువ తినలేదు వీళ్ళు కూడా అలాంటి వాళ్ళని చెప్పి ఎన్నో ఆధారాలు వీళ్ళు సమర్పిస్తున్నారు ఇదంతా ఇవాళ వెస్ట్రన్ మీడియా ఏ లెవెల్లో ప్రచారం చేస్తున్నారు అంటే క్లారిఫికేషన్ కోసం అంటే ఎలా చెప్తున్నారంటే మా సైనికులు మా సైనికులు పదమూడు మంది మరణించారండి ఇందులో నలుగురు ఇందులో ఒక కమాండర్ కూడా ఉన్నారు వీళ్ళ తలలను నరికి ఇండియన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ దేశానికి తీసుకువెళ్ళి వాళ్ళ డివిజనల్ కమాండర్ ఎస్కే చక్రవర్తి ఆయనకు చూపించారు అంటే మీకు ఎలాంటి వాళ్ళు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సైనికులో చూడండి అని చెప్పి ఇవాళ మీకు వార్తలు అంటే ఇండియన్ ఆర్మీ మీకు నర రూప రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారు అని చెప్పి పాకిస్తాన్ వాడు క్లైమ్ చేస్తున్నాడు ఇప్పుడు ఇమీడియట్గా మీకు నాకు అనిపిస్తుంది కదా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికుల తలలు నరకడం ఏంటి ఇలాంటిది మనం ఎప్పుడూ వినలేదే అంటే ఇది వాస్తవమే ఖచ్చితంగా జరిగింది కానీ మీరు కాంటెక్స్ట్ చూడాలండి ప్రపంచంలో ఉండే వెస్ట్రన్ మీడియా వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు దానిని రాయరండి ఇండియన్ ఆర్మీ ఏం చేసింది దీనిని చూస్తూ ఇండియన్ గవర్నమెంట్ ఎలా ఊరుకుంది ఇవే కథనాలు రాస్తారు అంటే మోదీ గారి మీద దుష్ప్రచారం అన్నప్పుడు ఇండియన్ ఆర్మీ మీద కూడా ఇలాంటి ఒక ప్రచారాన్ని తీసుకువెళ్ళాలని ఈ డీప్ స్టేట్ పాలిటిక్స్లో ఉండే నాయకులు పూర్తిగా నమ్ముతున్నారు ఈ క్యాంపెయిన్ ఎక్కడ ఆపకండి అని చెప్తున్నారు ఇదే పనిలో వీళ్ళు ఉన్నారు సో ఇప్పుడు మీరు ఏం జరిగింది పాకిస్తాన్ వాడు అలా అనేసాడు ఆధారాలు చూపించాడు అంటున్నారు కదా మరి మనము నిజంగానే ఈ పని చేసేమా అంటే పాకిస్తాన్ సైనికుల తలలను మనము నరికేమా అంటే ఇది జరిగింది దీన్నే ఆపరేషన్ జింజర్ని అంటారు అంటే మీరు చూడండి రాజ్పుత్ బెటాలియన్ అంటే నైన్టీన్ రాజ్పుత్ బెటాలియన్ అంటారు వీళ్ళు ఎల్ఓసి వద్ద గస్తీ కాస్తున్న ఒక టీం అండి మీకు ఒక ఎనిమిది మంది పది మంది ఉంటారు సో ఒకరోజు తెల్లవారుజామున వీళ్ళు డ్యూటీ మారుతారు కదా అంటే ఒక ట్రక్ వెళుతుంది ఇంకో ట్రక్ వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు ఈ టైంలో చూడండి యుద్ధము వేరండి మీకు ఇలాగ అంటే మీరు మామూలుగా ఏదో బ్రష్ చేసుకుంటున్నారు లేదా ముఖం కడుక్కుంటున్నారు టిఫిన్ తింటున్నారు ఈ టైంలో సడన్గా మీ మీద ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు దాడులు చేశారు అనుకోండి దీన్ని మీరు ఎలా చూస్తారు అంటే మన దేశంలో ఇప్పుడు మహాభారతం అన్నారు అనుకోండి రూల్స్ ఏంటండి మీ శత్రువే అయినా బద్ద శత్రువే అయినా ఆయుధాలు లేనప్పుడు వాడి మీద దాడులు చెయ్యకూడదు ఇది మన రూల్ కదా ఇలాంటివి ఏవి కూడా పాకిస్తాన్కి ఉండదండి దొంగ దెబ్బ కొట్టడములో వీళ్ళు నిష్ణాతులు అంటే మన దగ్గర ఆయుధాలు లేనప్పుడు మన సైనికులు ఎక్కడో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నప్పుడు వెనక నుంచి దాడులు చేయడము వీళ్ళకి అలవాటు అలాగా ఈ నైన్టీన్ రాజ్పుత్ బెటాలియన్ మీద పాకిస్తాన్కి సంబంధించిన బ్యాట్ అంటారు అంటే బార్డర్ యాక్షన్ టీమ్ అంటారు సడన్గా దాడులు చేశారు సో మన వాళ్ళు ఒక ఎనిమిది మందే ఉన్నారు మనం ఆయుధాలు తీసుకునే లోపల చాలా పెద్ద లెవెల్లో దాడులు జరిగి ఆరుగురు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు మరణించారు సో ఈ మరణించడము మరణించడము పాకిస్తాన్ వాళ్ళ మీకు రాక్షస గుణాలు సో వాళ్ళు ఏం చేశారు ఇమీడియట్గా ఒక ఇద్దరు సైనికుల తలలను నరికి వీళ్ళు పాకిస్తాన్ తీసుకువెళ్ళి వాళ్ళ కమాండర్లకు చూపించారు చూడండి ఇలాంటి ఒక మిషన్ని మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము అంటే పాకిస్తాన్ కమాండర్లు కూడా వావా వావా గొప్ప పని చేశారు అని అన్నారు మరి ఇక్కడ ఇక్కడ ఆ ఆవేశము ఆ కోపము చూడండి ఫ్రెండ్స్ ఒక ఆర్మీలో ఒక సైనికుడికి ఆ కోపము ఆవేశము లేదు అనుకోండి శత్రువుల మీద ఇతను ఎప్పుడూ కూడా దాడి చెయ్యలేడు కాబట్టి ఒక విపరీతమైన ప్రతీకారము తీర్చుకోవాలి అనే ఆవేశము ఇండియన్ ఆర్మీలో కనిపించింది అప్పుడు మనకు డివిజన్ కమాండర్గా ఎవరు ఎస్కే చక్రవర్తి చాలా చాలా పవర్ఫుల్ ఆఫీసర్ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మూడు బెటాలియన్స్ని కలిపితే ఒక బ్రిగేడ్ అలాగే మూడు బ్రిగేడ్ని కలిపితే ఒక డివిజన్ సో ఈ డివిజన్ యొక్క కమాండర్ ఎస్కే చక్రవర్తి ఈయనకి ఇంక ఎక్కడ లేని ఆవేశం మా సైనికులను హతము చేయడము కాదు మా సైనికుల తలలను తీసుకు సో మీ మీద రివేంజ్ తీర్చుకుంటాము కానీ ఇప్పుడు ఈ పని చెయ్యాలి అనుకోండి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ కావాలి ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఆ టైంలో మనము పాకిస్తాన్తో నెగోసియేషన్స్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇండియా ప్రతీకారము తీర్చుకోవడము కరెక్ట్ కాదని చెప్పి మన ప్రభుత్వం భావించింది ఇదంతా ఎస్కే చక్రవర్తి గారికి నచ్చలేదు నథింగ్ డూయింగ్ ఒక టాక్టికల్ స్ట్రాటజీతో టాక్టికల్ అన్నప్పుడు ఏంటి డివిజన్ కమాండర్ లెవెల్లో ప్లానింగ్ ఉంటుందండి మామూలు సైనికులు ఇలాంటి ప్లానింగ్ చెయ్యలేరు కాబట్టి ఈయన ఏం చేశారు పారా ట్రూప్స్ని రప్పించారు పారా ట్రూప్స్ అన్నప్పుడు స్పెషల్ మిలిటరీ ఫోర్సెస్ అండి వీళ్ళకు హయ్యెస్ట్ లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పి చెప్తారు ఎందుకంటే హిమాలయన్ టెరైన్లో ఈ పారాట్రూపర్స్ యొక్క పనితనము ధైర్య సాహసాలు ప్రపంచానికే తెలుసు సో ఇప్పుడు వీళ్ళని ఈయన పిలిపించారు పిలిపించి పాకిస్తాన్ వైపు ఎల్ఓసి దగ్గర మూడు పోస్టుల మీద వీళ్ళు సర్విలెన్స్ పెట్టారు ఒక వారం రోజుల పాటు సైలెంట్గా మనం ఈ సర్విలెన్స్ అనేవి చేయగలిగాం ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా తీసుకున్నాం తీసుకున్న తరువాత ఒక వారం తరువాత మూడు టీంలు అంటే మీకు ఒక టీం ఏమో అటాక్ చేయడానికి వెళుతుంది ఇంకొక టీం ఏమో బ్యాకప్ టీం ముందు ఏం చేశారు ల్యాండ్ మైన్స్ని ఎక్కడెక్కడ పాకిస్తాన్ సైనికులు వస్తారో అక్కడ వీళ్ళు పూర్తిగా ప్లాంట్ చేశారు సో చేసిన తరువాత పాకిస్తాన్ సైనికులు వీళ్ళకి కనిపించారు కనిపించిన తరువాత భీకరమైన దాడులు ఎలాంటి దాడులు అంటే పాకిస్తాన్ సైనికులు పారిపోతూ ఉంటే ఈ ల్యాండ్ మైన్స్ ఆల్రెడీ మీరు ప్లాన్ చేశారు చూసారా అందులో చిక్కుకుపోయి ఈ ల్యాండ్ మైన్స్ పేలిపోయి ఎంతో మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు ముఖ్యంగా చెప్పాలంటే పదకొండు మంది సో ఈ పదకొండు మంది మరణించడము ఈ శబ్దాలు విని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు రిటాలియేట్ చెయ్యాలని చెప్పి వాళ్ళ సైనికులతో పరిగెట్టుకుంటూ వచ్చారు కానీ ఇక్కడే మన ఒక గొప్పతనం అంటే ప్రొఫెషనలీ ట్రైన్డ్ ఆర్మీ ఎలా శత్రువుల మీద అటాక్ చేస్తుందో అనడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి సో ఆ సైనికులు ఎక్కడి నుంచి ఎంత దూరం పరిగెట్టుకొస్తారు ఎక్కడ వాళ్ళు ఇండియన్ ఆర్మీ మీద దాడులు చేయగలరు దీన్ని వీళ్ళు ప్రిసైస్గా తెలిసి పెట్టుకొని కరెక్ట్ అక్కడ ఆయుధాలు పెట్టుకొని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వస్తున్నప్పుడు టపా 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 వాళ్ళ మీద దాడులు చేశారు సో చెయ్యడము చెయ్యడము పాకిస్తాన్ ఆర్మీ వైపు తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టం సో ఇక ఇక్కడతో విడిచిపెట్టకూడదని చెప్పి మా సైనికుల రెండు తలలను తీసుకొని వెళ్ళారు కదా సో ఇండియన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ సైనికుల్లో నలుగురు తలలను నరికి వాళ్ళ బ్యాడ్జులను తీసుకుని ఇందులో ఒక కమాండర్ పాకిస్తాన్ కమాండర్ కూడా ఉన్నాడండి సో దానిని తీసుకువచ్చి ఎస్కే చక్రవర్తి గారికి చూపించి చూడండి మనం ఇది చేసి చూపించగలిగాము అంటే ఇక్కడ నో మెర్సీ అండి ఇండియన్ ఆర్మీ ఇలా చేసింది ఏంటి అని ఎవరైనా ఆలోచించవచ్చు ప్రపంచమంతా ఇలా మాట్లాడుతుంది మరి వాడు చేశాడు కదా పాకిస్తాన్ వాడు ఇంత క్రూరంగా ప్రవర్తించినప్పుడు మనకి ఆవేశం ఉంటుంది కదా మనకి కోపం ఉంటుంది కదా సో ఈ ప్రతీకార చర్య ఇవాళ ప్రపంచ స్థాయిలో మాట్లాడుతున్నారు మోదీ గారు చెప్తున్న గర్మే గుస్కే మారేంగే ఇలాంటి ఒక వ్యవహారమే సో కాబట్టి మీరు చెప్పండి మనము ఇలాగా పాకిస్తాన్ సైనికుల మీద చేసిన దాడులు కరెక్ట్ అంటారా తప్పంటారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్